ఎలా ఉన్నారు? ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయాయి, పిల్లలకి రోజు ఏదో స్నాక్స్ కావాలి. మార్నింగ్ బాక్స్లో కానీ ఈవినింగ్ స్కూల్కి వచ్చాక అని చెప్పి మనకి ఏదో స్నాక్స్ కావాలి కదా. అందుకని నేను జంతికలు చేశాను మా పాప కోసం. చాలా రోజుల నుంచి అడుగుతోంది స్టాండింగ్ లైన్ చేయి మమ్మీ అని. అందుకని ఇంకా నేను తన కోసం జంతికలు చేసా. నేను జంతికలకి ఇక్కడ 3 గ్లాసులు శనగపిండి, అంటే 2.5 గ్లాస్ శనగపిండి, 1/2 గ్లాస్ పుట్నాల పొడి, పుట్నాల పిండి అంటే పుట్నాలు మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకున్నాను. అండ్ మొత్తం శనగపిండి పుట్నాల పొడి కలిపి 3 గ్లాసెస్, 3 గ్లాసెస్ శనగపిండికి 1.5 గ్లాసు బియ్యం పిండి. ఇలాగ శనగపిండి ఎంత వేసుకున్నా దాంట్లో 1/2 బియ్యం పిండి వేసుకుంటే పిల్లలు తిన్నాకే చాలా బాగుంటాయి, గట్టిగా అసలు రావు, చాలా గుల్లగా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వాము ఇలా 2 చేతులతో నలుచుకొని వేసుకున్నాను. కొంచెం కలర్ బాగుండడం కోసం కొంచెం పసుపు 1/2 టీ స్పూను, ఆ తర్వాత కారం 1 స్పూన్ వేసుకున్నాను. కారం ఎక్కువ వేస్తే గట్టి వస్తాయి కానీ పిల్లలు కూడా తినలేరు కదా అని చెప్పి కొంచెమే వేసుకున్నా. ఆ తర్వాత 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నా. సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసుకొని బాగా పిండిలో ఉప్పు కారం అన్నీ కలిసేలా కలుపుకున్నాక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకున్నాను. నువ్వులు పప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా, అందుకని ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాను. అలా కలుపుకున్నాక 1 చిన్న కప్పుడు నూనె బాగా వేడి చేసి కాచిన నూనె వేశాను. ఇలా కాచిన నూనె వేయడం వల్ల బాగా గుల్లగా వస్తాయి, ఆయిల్ పీల్చుకోవు, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆయిల్ వేసిన వెంటనే చేయి పెట్టకండి, జస్ట్ ఇలా పిన్ అంతా పైన వేసేసుకొని 1-10 మినిట్స్ వదిలేసి చల్లారిపోతుంది. బాగా చల్లారిపోయిన తర్వాత ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా 2 చేతులతో నలుపుకోవాలి. ఇక నేనైతే 1 చేతితో నలిపేసాను, నాకు బాగా అలవాటు, అందుకని పిండంతా ఆయిల్కి పట్టేస్తే మంచిగా రవరవగా అవుతుంది. ఆ తర్వాత చూసుకుంటూ వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ ఇక చూపించిన విధంగా కలుపుకోవాలి. మరీ జారుగా ఉండకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదు. జారుగా ఉంటే ఆయిల్ పీలుస్తాయి, గట్టిగా ఉంటే మనం నొక్కలేము, మధ్యస్థంగా ఉండాలి. ఆ తర్వాత ఈ విధంగా జంతికలు కొట్టడానికి ఫస్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటున్నా. ఇలాగ ఆయిల్ అప్లై చేసుకుంటే పిండి అంటకుండా బాగా నీట్గా వస్తుంది. సో జంతికలు కొట్టని నిండా 3/4 వరకు పిండి దాంట్లో స్టఫ్ చేసుకున్నా. అక్కడ పిండి కలుపుతున్నప్పుడే నేను పొయ్యి మీద ఆయిల్ పెట్టేశాను, డీప్ ఫ్రై చేయబడా ఆయిల్ వేడి అవుతుందని. ఆయిల్ కూడా వేడైపోయింది గబగబా. ఇంకా నేను జంతికలు ఒత్తేసుకున్నా, ఆయిల్లోనే నా ఒత్తేసుకుంటాను, నాకు అలవాటే. మీకు అలవాటు లేకపోతే ఒక ప్లేట్ మీద కానీ చిల్లుగంట మీద కానీ ఒత్తుకోవచ్చు. ఆయిల్ మొత్తం బుడగలన్నీ తగ్గిపోయిన తర్వాత మనం తిప్పుకోవాలి. కంప్లీట్గా 100% ఇక్కడ చూపించిన విధంగా బుడగలన్నీ పోయి ప్లెయిన్గా అయిపోతే కంప్లీట్గా వేగిపోయినట్టు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, అసలు ఎవరైనా అసలు ఈజీగా చేసేయచ్చు ఈ జంతికీలు అనేది, పెద్ద కష్టమేం కాదు. నేను కలుపుకున్న పిండికి నాకు హార్డ్లీ 30-40 అయ్యాయి. ఎప్పుడు ఇలాంటి ఆయిల్ స్నాక్స్ చేసినా కూడా ఆయిల్ ఫుడ్స్ చేసినా ఎక్కువ చేసుకోను, తొందరగా కంప్లీట్ అయ్యేలా చేసుకుంటాను, కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చని. ఎక్కువ చేసుకొని తినలేక అలా పక్కన స్టోర్ చేసి కొద్ది రోజులకి ముక్క వాసన వచ్చాయని చెప్పి బయట పడేసిన కన్నా కొంచెం కొంచెంగా చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఆయిల్ వేస్ట్ అవ్వదు, పిండి మన ఎఫర్ట్స్ ఎన్నో పెడతాం కదా దాని మీద, అవన్నీ వేస్ట్ అవ్వవు. సో ఇదేనండి ఇవాళకి నా వీడియో. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్.